గణేష్ నిమజ్జనం అనేది కొన్ని కోట్ల మంది ప్రజల భక్తుల యొక్క విశ్వాసం. ఈ విశ్వాసాన్ని హత్య చేయాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, నా నియోజకవర్గంలో ఉన్న యువకులు గణేష్ నిమజ్జనం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండో కరోనా నిబంధనలు పాటించి నిర్వహించుకుంటారు. పోలీసులు నియంత్రించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. నేను సంపూర్ణంగా దాన్ని వ్యతిరేకిస్తున్నా. హిందూ ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. ఈ విషయంలో కేసీఆర్ గారు ఏదైనా అటు ఇటు వ్యవహారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని నువ్వు అధికారుల చేత నియంత్రించు. అంతే తప్ప నేను అడ్డుకుంటా అసలు అసలు ర్యాలీలే జరగవద్దు. ఒక్క డీజే కూడా, ఒక చిన్న మైక్ కూడా పెట్టుకోవద్దు. మైకులే పెట్టొద్దు అన్నప్పుడు నువ్వు ప్రారంభోత్సవాల కానీ ఎందుకు పెడుతున్నావు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.